మాడుగుల నియోజకవర్గం జనసేన నాయకుడు గుమ్మడి శ్రీరామ్ వైసీపీ చేసే కార్యకలాపాలపైన ఆయన మండిపడ్డారు. చోడవరం నియోజకవర్గం ఏరియా ఆసుపత్రిలో సరైన ఎక్విప్మెంట్స్ లేదు. ఇంపార్టెంట్ టెస్టుల కోసం ప్రైవేటు హాస్పిటల్కు వెళ్తే ఫీజులు వేలల్లో వసూలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం పాదయాత్రకి ముందు ఒక మాట, అధికారంలోనికి వచ్చాక మరో మాట చెప్తున్నారని విమర్శించారు. చోడవరం ఆసుపత్రి ఇది రోగుల్ని పరిశీలించాము. డాక్టర్స్ నుంచి ఎటువంటి ఏ ప్రాబ్లం లేదు, బట్ హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ పూర్తిగా కొరువైపోయింది. ఇక్కడ అంబులెన్స్ రిపేర్లో ఉంది, అలాగే సిఆర్ మిషన్ లేదు, వాంటింగ్లో ఉంది, అలాగే ఎక్స్రే లేదు. ఈ మొన్న నైటు ఒక ఆటో యాక్సిడెంట్ అయితే విపరీతమైన దెబ్బలు తగిలితే ఎక్కడో ఎక్స్రేకి పంపించారు, అక్కడ మినిమం 4 గంటలు పట్టింది. లేవు, ఎక్కడ అన్ని హాస్పిటల్ తిప్పినా సరే ఎక్స్రే లేదు. అలాగా గవర్నమెంట్ ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు 108కి ఫోన్ చేస్తే చాలు కొయ్యమని చెప్పేసి అంబులెన్స్లు వచ్చేస్తానన్నారు. ఈ హాస్పిటల్కి అంబులెన్సే లేదంట, ఇప్పుడే మాట్లాడాను, అంబులెన్స్ లేదంట. అలాగే సిఆర్ మిషన్ లేదు, అలాగే ఇక్కడ ఈ హాస్పిటల్లో 2 నియోజకవర్గాలకు సంబంధించిన హాస్పిటల్ కాబట్టి ఇక్కడ ఒక ఎంఆర్ఐ స్కానర్ కావాలి, ఒక సిటీ స్కానర్ కావాలి. ఒక సిటీ స్కాన్ గురించి ప్రైవేట్ హాస్పిటల్ సామాన్యుడికి నడ్డి విరిసి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు 1000 రూపాయలకి మించి మీకు ఆరోగ్యం బాగో బిల్ అయితే నచ్చిన కార్పొరేట్ హాస్పిటల్స్ కు చూపించుకోండి, నేను బిల్లు పే చేస్తానని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది, ఇక్కడ రోగులందరూ ఎలా ఉన్నారో చూడండి. ఇక్కడ ఎక్కడ కూడా సరైన వసతి లేదు. హాస్పిటల్లో బ్లడ్ టెస్టులకి టెస్టుల రూపంలో చాలా వేల రూపాయలు అయిపోతున్నాయి, సరైన మెడిసిన్ లేదు హాస్పిటల్స్ లో. గవర్నమెంట్ పూర్తిగా విఫలమైపోయింది. ఇక్కడికి వస్తే ఎన్టీఆర్కి రాస్తున్నారు, అక్కడ ఒక మంత్రి ఉన్నాడు, పనికి మాలిన మంత్రి అమర్నాథ్. అక్కడ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ హాస్పిటల్ మొత్తం శూన్యం, అక్కడ ఏమీ లేదు. అలాగే ఇక్కడ దేవరాపల్లి మండలంలో ఒక హాస్పిటల్స్ ఉంది, సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఉన్నారు ఆయన దేవరాపల్లి మా మండలం, అక్కడ కూడా ఎటువంటి ఎక్విప్మెంట్ కూడా లేదు, అక్కడ కూడా ఒక ఏం కూడా లేదు. హాస్పిటల్స్ ఉన్నాయంటే రోగులకి అన్ని రకాల సదుపాయం గవర్నమెంట్ హాస్పిటల్లో అందించాలా, అది గవర్నమెంట్ బాధ్యత. మీకు ఓట్లేసింది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాము, వేలకు వేలు డబ్బులు అప్పులు చేసుకుంటామని చెప్పేసి ఓట్లేయలేదండి. మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టారు, మీకు ఓట్లేసి 151 సీట్లు అందించారు. మీకు మంత్రులుగాను ఎమ్మెల్యేలుగాను ఈరోజు మిమ్మల్ని అసెంబ్లీకి దేవాలయం లాంటి అసెంబ్లీకి పంపిస్తే మీరు చేసే పని ఏం చేస్తున్నారు సార్? లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు, విలువైన భూములన్నీ అమ్ముకుంటున్నారు, మంచి పద్ధతి కాదు సీఎం గారు. కనీసం ఈ నియోజకవర్గంలో, మాడుగుల నియోజకవర్గంలో, చోడవరం నియోజకవర్గంలో విపరీతంగా రోడ్లు కూడా పోయాయి. మీరు విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల్లో ఫెయిల్, మీరు శూన్యం. ప్రజలందరూ ఆలోచించుకోండి దయచేసి. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ న్యాయాన్ని నమ్మి రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజలు శ్రేయస్సు కోసం అహర్నిశలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఈ రాక్షసులతో. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పులు చేశారు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు మీరు? హాస్పిటల్స్ లో మీరు పెట్టలేదు, వ్యవసాయ రంగంలో పెట్టలేదు, విద్యలో పెట్టలేదు, అన్ని కరెక్ట్నే. మరి రాష్ట్రానికి వచ్చిన ఆదాయం మీరేం చేస్తున్నారు? మద్యం అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు, ఒకటి కాదు రెండు కాదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వదిలేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, ఎవరికి ఓటేశారో, ఎవరికి ఓటేయాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.